తెలంగాణ కొరకు 60 సంవత్సరాల పోరాటంలో మరి అనేక మంది బలిదానాలైనటువంటి సందర్భంగా మరి సోనియా గాంధీ గారు తెలంగాణను ఆంధ్రాన్ని వేరు చేసి రెండు రాష్ట్రాలు ఏర్పడేయటము చాలా సంతోషమైన విషయం. అందుకు గాను మరి ఆమె కృతజ్ఞత భావంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసి మరి అహర్నిశలు తెలంగాణ కొరకు పోరాడినటువంటి తల్లి తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మరి తెలంగాణలో చేరి టీఆర్ఎస్లో చేరి మరి విజయశాంతి గారు మెదక్ ఎంపీగా ఉండి మాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు, మెదక్ రైల్వే లైన్ మంజూరు చేసిండ్రు. అదేవిధంగా ఆమె ప్రజాసేవకు చేస్తున్నటువంటి దానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆమెకు గెలిపించాలనేటువంటి కృత నిశ్చయంతో భారీ మెజారిటీ తీసుకొచ్చి మరి శ్రావణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా విజయశాంతి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామనే కృత నిశ్చయంతో ఈనాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారీ సంఖ్యలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరి మేము చేరడం జరిగింది. పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరినాము. అహర్నిశలు వారిని గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. రాబోయే రోజుల్లో ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తెలంగాణ ప్రాంతంలో రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా నియోజకవర్గ ప్రజలు కూడా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రతి కార్యకర్తను లేపి యువజన సంఘాలను కానీ మహిళలను కానీ మరి ఇతరత్ర ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేల్కొల్పి కుల సంఘాలను మేల్కొల్పి తెలంగాణ కొరకు అహర్నిశలు పనిచేసినటువంటి నాయకులను గెలిపించాలనే లక్ష్యంతో చేస్తున్నాం. మరి టీఆర్ఎస్ వాళ్ళు మేము తెలంగాణ సాధించినామని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ప్రజల్లో, అది నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు పనిచేయడానికి మేము కృతజ్ఞంగా ఉండి కంకణం కట్టుకొని పనిచేద్దామని చెప్పి ఈరోజు తెలంగాణలో కొరకు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.